ఇక వైఎస్ వివేక హత్య వచ్చేసింది సంబంధించి వచ్చిందని వచ్చేసి ఒక భాస్కర్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్కి సంబంధించి వాదనలు జరిగాయి. నాకేం తెలియదు అనే దగ్గర నుంచి మనం కూడా టు బి కంటిన్యూ అని ముందు రెడీగా ఉంటాడు కాబట్టి ఈ సబ్జెక్ట్లో భాస్కర్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ సంబంధించి వాదనలు జరిగాయి. ఈ వాదనలో వాళ్ళ కుమారుడికి బెయిల్ ఇచ్చారు కాబట్టి తండ్రి గారికి కూడా బెయిల్ ఇవ్వండి, ఈయనకి ఎక్కడా ఆ కేసుతో ప్రమేయం లేదు, ఆ కేసుతో ఎక్కడా సంబంధం ఉందని ఎక్కడ ఎర్రా గంగిరెడ్డి చెప్పలేదు, ఈయన అమాయకుడు, ఈయన నిర్దోషి, ఈయనకి సంబంధించి ఈయన ఆరోగ్యరీత్యా, ఈయనకి సమాజంలో ఉన్నటువంటి పేరు ప్రతిష్టల రీత్యా వీరికి బెయిల్ ఇస్తే వీరింటి దగ్గర ఉండి అవసరమైతే సహకరిస్తారు అనేటువంటిది వారు చేశారు. అయితే ఈరోజు సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సునీత సైలెంట్ అయిపోయింది, సునీత కూడా భయపడిపోయింది, సునీత ఈ కేసులో ఇక ముందుకు వెళ్ళదేమో, సునీత కాంప్రమైజ్ అయిందేమో, సునీత ఇక నీ కేసుని పోరాడలేను అని వదిలిపెట్టేసిందేమో అని ఒక పెద్ద ప్రజల్లో కన్ఫ్యూజన్, ఒక చర్చ తీసుకొచ్చారు కొంతమంది. అయితే సునీత ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ బెయిల్ ఇచ్చారు, ఆ బెయిల్ను రద్దు చేయండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఎవరు వేయాలి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వేయాలి, కానీ ఎవరు వేశారు? సునీత వేసింది. ఏమని? అవినాష్ రెడ్డి ఈ కేసులో ప్రధానమైనటువంటి వ్యక్తి, ఇతనికి బెయిల్ ఇవ్వటం సరైనటువంటిది కాదు, మరి ఆ బెయిల్ని రద్దు చేయండి, అతన్ని అరెస్ట్ చేయండి, అంటే బెయిల్ రద్దు చేస్తే అరెస్ట్ చేయడం కదా, అరెస్ట్ చేయ రద్దు చేయండి అని కోరుతూ సుప్రీంకోర్టులో సునీత బెయిల్ పిటిషన్ రద్దు చేయమని వేసింది. అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వద్దు, ఈ కేసులో ప్రధాన పాత్రధారి సూత్రధారి ఆయనే, అందుకని ఆయనకు కూడా బెయిల్ ఇవ్వద్దు అని చెప్పని ఇక్కడి కోర్టులో కూడా వేసింది. ఈ కోర్టులో లిఖితపూర్వకంగా మీ అభిప్రాయాలు తెలియజేయండి అని చెప్పి లిఖితపూర్వకంగా ఇవ్వమన్నారు. సరే, లిఖితపూర్వకంగా వాళ్ళు ఇస్తారు. మరి సుప్రీంకోర్టులో ఇప్పుడు మన 31వ తారీఖు బుధవారం 10:30 గంటల ప్రాంతంలో న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి బెయిల్ అంశాల మీద ఏదైతే వారు వ్యక్తం చేశారో ఆ అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు గ్యాప్ రావడానికి మనం ఎంక్వైరీ చేస్తే కారణం ఏంటంటే, ఎవరైతే సునీత తరపున కేసు వాదిస్తున్నటువంటి సిద్ధార్థ లోదురా, ఆయన వెకేషన్లో ఉన్నారట, ఆయన లేరట, అవుట్ ఆఫ్ స్టేషన్. ఓకే, అందుకని తను ఆ పిటిషన్ వేయటం కోసం ఆయన వచ్చేంత వరకు ఉండి ఇప్పుడు ఆ బెయిల్ పిటిషన్ వేశారు. అంతే తప్ప సునీత భయపడలేదు, సునీత బెదరలేదు, సునీత దాంకోలేదు, సునీత లొంగిపోలేదు, సునీత తలవంచలేదు, సునీత కాంప్రమైజ్ కాలేదు. కాంప్రమైజ్ కాదు కూడా, ఈ కేసు ఎటో కూడా తీరేంతవరకు తన యుద్ధాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉండిద్ది. ఆ రోజుల్లో ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా యుద్ధం చేసిందో, ఎలా పోరాడిందో మనమైతే చూడలేదు, కానీ సరే ఈరోజు సునీత మాత్రం అంటే ఇంత పరిణామాల నేపథ్యంలో, ఇన్ని వ్యవస్థలు చక్రం తిప్పుతున్న నేపథ్యంలో, ఇంత చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో, ఇంతటి ఫైట్ జరుగుతున్న నేపథ్యంలో ఒక మహిళ ఆ స్థాయిలో తన పోరాటాన్ని కొనసాగించటం అని అంటే అది ఆ అంశం ఒక చరిత్రే. ఖచ్చితంగా. సరే, ఇక మిగిలిన అంశాలు అంటారా, సరే అందుట్లో న్యాయం ఎవరిది, కరెక్ట్ ఎవరిదని కోర్టు, సిబిఐ, న్యాయస్థానం ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చెప్పాలి. సరే, ఇప్పుడు ఏమైనా మనం మాట్లాడితే ఎవరికి వాళ్ళ కోపాలు వస్తుంది, వాళ్ళు ఎందుకు మనం మాట్లాడటం, అందుకని మనకేమీ తెలియదు, మనకేమీ తెలియదు అనేటువంటి అంశంతో మనం ముందుకు వెళ్దాం. మధు ఉన్నాడు కాబట్టి, మధు టు బి కంటిన్యూ. మొత్తానికి సార్, తండ్రి కొడుకు ఓ అక్క, ఒక్క కొడుకు బెయిల్ చూపించి నాకు బెయిల్ ఇవ్వాలని అడుగుతున్నారు తండ్రి. ఓకే, అసలు నాకు తండ్రికి ఎటువంటి సంబంధము లేదు, ఈ కేసులో ఏ మా ఇద్దరికి ఏ సంబంధం లేదని కొడుకు బెయిల్ పొందారు. కానే కాదు, వీళ్ళిద్దరికి బెయిల్ ఇవ్వనే ఇవ్వద్దు అని అక్క అంటుంది. ఇది సార్ టోటల్ ట్రయాంగిల్ గా జరుగుతున్నటువంటి మర్డర్. బాబాయ్ బాబాయ్ మర్డర్ బాబాయ్ మర్డర్ బాబాయ్ మర్డర్ ఇది మొత్తానికి ఉన్నటువంటి కథ. వివేకానందరెడ్డి హత్య కేసులో బెయిల్ కావాలని అవినాష్ రెడ్డి తెలంగాణ వెకేషన్ బెంచ్ సింగిల్ బెంచ్ దగ్గర నుంచి బెయిల్ పొందారు. ఆ బెయిల్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి ఈరోజు
సునీత ఒక పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ కోర్టులో నాకు కూడా బెయిల్ ఇవ్వండి అంటూ కూడా భాస్కర్ రెడ్డి అంటే అవినాష్ తండ్రి కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద వాదనలు కూడా కంప్లీట్ అయిపోయి ఈ రెండు బెయిల్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఇక్కడ కూడా సిబిఐ తరపున ఉన్నటువంటి వర్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా వినాలి. అయితే సునీత దాఖలు చేసినటువంటి సుప్రీంకోర్టులో ఈ రోజు దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉంది సార్, ఆమె తన వాదనలు వినమని చెప్పలేదు సార్. ఇది చాలా ఆమె ఒక్కటే చాలా టెక్నికల్ గా కొన్ని పదాలు వాడింది ఆ పిటిషన్ లో. సిబిఐ అధికారులు ఏదైతే తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ సింగిల్ బెంచ్ కు చెప్పినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలో చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మర్డర్ జరిగినంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి రక్తాన్ని తుడిపేస్తే హత్య కాకుండా పోదు కదా అనే పదాలు ఏవైతే అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి వాడారో దాని మీద ఆమె సుప్రీంకోర్టుకు వెళుతూ వెంటనే సిబిఐ వాదించినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలు మీరు కూడా ఒకసారి పరిగణనలోకి తీసుకొని ఈ తీర్పు మీద తెలంగాణ వెకేషన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాని మీద ఒక్కసారి పరిశీలించి. మధు చాలా డైరెక్ట్ గా చెప్పేసింది సార్, సిబిఐ మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదన్న సునీత. అంటే సిబిఐ చెప్పినటువంటి అంశాలని కోర్టు న్యాయస్థానం సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదు, హైకోర్టు తీర్పులో కొన్ని లోపాలు ఉన్నాయని కూడా పిటిషన్లో పేర్కొన్న సునీత. అవును సార్, అంటే హైకోర్టు తీర్పులో లోపాలు ఉన్నాయి, కొన్ని అంశాల విషయంలో వాళ్ళు లోపభూయిష్టమైన అంశాలను పొందుపరిచారు అని కూడా సునీత పేర్కొన్నట్లుగా ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం. అవినాష్ ముందస్తు బెయిల్ను వ్యతిరేకిస్తున్న సిబిఐ, ఆయనకి బెయిల్ ఇవ్వటాన్ని సిబిఐ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. సునీత పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంలో వాదనలు వినిపించనున్న సిబిఐ, అంటే ఆ సందర్భంగా సిబిఐ కూడా తన వాదనలు వినిపించి రేపు సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు ప్రస్తావించే అవకాశం, రేపు ప్రస్తావించేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి చెప్తున్నారు. అవినాష్పై మోపిన అభియోగాలన్నీ గంభీరమైనటువంటి పిటిషన్లో పేర్కొన్న సునీత, అంటే అవినాష్ మీద పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా సిబిఐ చాలా గంభీరమైన అంటే భయంకరమైనటువంటి దీంట్లో చాలా అంశాలు ఉన్నాయని కూడా తను పేర్కొంది. అట్లాగే సరే ఇక మనం చెప్పాము అంటే ఇక ఈ అంశం విషయంలో మరి రేపు గనక సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ముందు లేదా సుప్రీం బెంచ్ ముందు గనక ఈ అంశాలు ప్రస్తావనకు వస్తే ఈ అంశం గనక టేబుల్ అయ్యి రేపు గనక ఆర్గ్యుమెంట్స్ వినే పనికైతే రేపు సుప్రీంకోర్టులో మరలా ఈ కేసుకు సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చ జరగవచ్చు. మరి దాని తర్వాత మరలా సుప్రీం ధర్మాసనం తర్వాత మరలా హైకోర్టుకి వెళ్ళమంటారా, మరలా హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళమంటారా, హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళిన తర్వాత మరలా సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వస్తుందా, మరలా సుప్రీంకోర్టుకి వెళ్ళి మరలా హైకోర్టుకు రావాల్సి వస్తుందా, మరలా హైకోర్టు నుంచి మరలా సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వస్తుందా, అంటే ఇప్పటికిప్పుడు ఇది 10 సార్లు అలా వెళ్ళింది కాబట్టి ఇంకా ఎన్నిసార్లు అలా వెళ్లాల్సి వస్తుందో, లేక రేపు ఈ జడ్జిమెంట్కి సంబంధించినటువంటి అంశం మీద సుప్రీం ధర్మాసనం గనక ఎస్ న్యాయమూర్తి గారు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి తీర్పు దాన్ని ఓకే చేస్తే గనక దానికి అంగీకరిస్తే బెయిల్ కంటిన్యూ అవుతుంది, లేదు ఆ తీర్పు లేదా ఆ బెయిల్ ఇవ్వటానికి గనక వాళ్ళు గనక అబ్జెక్షన్ వ్యక్తం చేసి లేదు ఆ బెయిల్ని ఇచ్చినటువంటి బెయిల్ గ్రాంట్స్ని మేము కొట్టివేస్తున్నామనంటే ఆటోమేటిక్గా ఆ బెయిల్ రద్దు అయిపోతుంది, యాంటిసిపేటరీ బెయిల్ ఆటోమేటిక్గా మరలా సిబిఐ గనక అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా సిబిఐ అరెస్ట్ చేస్తుందా లేదా అన్నది అదొక మరియు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆ కర్నూలులో ఎవరికో దొరికిందంట వజ్రం, అలాంటి వజ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 200 కోట్ల రూపాయల వజ్రం దొరికితే 2 కోట్లకు అమ్ముకున్నాడంట పాపం, ఆయనకి ఇప్పుడు అది తెలిసి ఆయన పాపం గుక్కబెట్టి ఏడుస్తున్నాడంట, మరి ఇదేంటి నాది 200 కోట్ల రూపాయల వజ్రం 2 కోట్లకు ఎలా అమ్ముకున్నానని. అలాగే ఇప్పుడు మరి రేపు ఏం జరిగింది ఆ మిలియన్ డాలర్ల ప్రశ్న ఎలా చూడాలని. సుప్రీంకోర్టు సార్, రేపు సుప్రీంకోర్టులో అవినాష్ కు సంబంధించినటువంటి వాదనలు, ఆ తర్వాత కమింగ్ అంటే ఎల్లుండి చూసుకుంటే భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి తీర్పు, ఆల్మోస్ట్ రానున్న 48 గంటల్లో అవినాష్ భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరి బెయిల్ ఆర్ జైల్ అనే దాని మీద ఒక క్లారిటీ అయితే రాబోతుంది సార్. ఎల్లుండి వరకు కూడా టు బి కంటిన్యూ సార్. ఎస్ ఓకే.
టు బి కంటిన్యూ. ఓకే, నాకేం తెలియదు, నాకేమీ తెలియదు. మీకేం తెలియదు సార్? టు బి కంటిన్యూ. నేనైతే టు బి కంటిన్యూ, నాకేం తెలియదు. ఓకే, రైట్ మధు, రైట్, థ్యాంక్ యూ.